గతంలో చిలకలూరిపేట సభలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు ఎన్డీఏకి అధిపతిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఎన్డీఏ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుంది, ఎన్డీఏ కూటమిని గెలిపించండి అన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా అప్పట్లో మాట్లాడలేదు. దాని మీద నేరుగా బీజేపీ పెద్దల నుంచి కూడా మోడీకి విమర్శలు అందాయి, అట్లాగే రిపోర్ట్స్ అందాయి. మీరు ఇట్లా సైలెంట్గా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. మీరు నిజానిజాలు చెప్పే ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఫామ్ అయింది కాబట్టి ఈ టైంలో మీరు అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేసి గట్టి రిపోర్ట్లే అంది. కానీ అప్పుడు పరిస్థితులు వేరున్నాయి. మీకు గత 5 వారాలుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మారిపోయాయని ఎప్పటి నుంచో అంటూ ఉన్నా మీతో. గత 5 వారాలుగా ఆంధ్రప్రదేశ్లో గాలి మొత్తం కూడా వేరే వైపు వీస్తోంది. అంతకుముందు జగన్కు ఉన్నటువంటి అనుకూలత ఇప్పుడు బాగా తగ్గుతోంది. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనండి, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి రాయి దెబ్బ ఇన్సిడెంట్ మీద కావచ్చు, ఆ తర్వాత ఈ మేనిఫెస్టో రిలీజ్ విషయంలో వైసీపీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోయారు, ఇట్లా అనేక రీజన్స్ ఉన్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా కూటమి కట్టడం, తెలుగుదేశంలో వస్తాయి విపరీతంగా లోకలకులు అనుకుంటే అవన్నీ కూడా చంద్రబాబు సాల్వ్ చేయగలడం, ఇట్లా అనేక రీజన్స్ వల్ల గత 5 వారాలుగా మీకు ఆంధ్రప్రదేశ్లో గాలి డిఫరెంట్గా వీస్తోంది. తద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మోడీకి ఏపీలో చంద్రబాబే సీఎం, కూటమే ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది అని న్యూస్ కూడా అందినట్టుంది. అందువల్ల చంద్రబాబు యొక్క బిహేవియరు మాట తీరు ఇవన్నీ, మీన్ మోడీ యొక్క బిహేవియర్ మాట తీరు ఇవన్నీ కూడా డిఫరెంట్గా మారిపోయాయి. రాయలసీమ ప్రాంతం అనేది అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఏ రంగంలోనూ పురోగతి సాధించలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులు లేవన్నారు. ఏపీలో డెవలప్మెంట్ జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. అనవయ ప్రాజెక్టు కూలిపోవడం మరణించడం తనకు బాధ కలిగించిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఖనిజ సంపద లోటు లేదన్నారు. చిత్తూరు జిల్లాలోని మంత్రి రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. అభివృద్ధి వికాసమే మోడీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియాలు అన్నిటికీ ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. జలజీవన్ మిషన్కి ఇక్కడ ప్రభుత్వం సహకరించట్లేదని మోడీ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరు అందించట్లేదన్నారు. దేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉందా లేదా అని ప్రశ్నించిన మోడీ అటువంటి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఖతర్ చిక్కుకున్న వాళ్ళని రక్షించామా లేదా అని ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వారిని రక్షించడం సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. రామమందిరానికి తాళం వేస్తామంటున్నారు అనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో విభజనవాదం తెచ్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ మహారాష్ట్ర వాసులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండేవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ప్రాచుర్యత ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో బుల్లెట్ రైలు వస్తుందని చెప్పుకొచ్చారు. రాయలసీమలోని పలు రైల్వే లైన్లు చివరి దశలో ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని మోడీ వ్యాఖ్యానించడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో. సో మీరు చెప్పండి, ఏపీకి ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్? మోడీ చెప్తున్నట్టు చంద్రబాబా లేదా జగన్, మీరు ఎవరి పేరైనా అనుకోండి, బట్ కంపల్సరీ కామెంట్ చేయండి. 4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మీ బాధ్యత కామెంట్ చేయడం అనేది గుర్తుపెట్టుకుని కంపల్సరీ కామెంట్స్లో రాయండి. మోడీ ఈజ్ రైట్ లేదా చంద్రబాబు లేదా జగన్, ఇద్దరిలో ఎవరు సీఎం అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. చంద్రబాబు ఫర్ సీఎం లేదా జగన్ ఫర్ సీఎం అని రాయండి.